ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెర్కిట్ శివాలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ర్యాలీగా పెర్కిట్ మామిడిపల్లి మీదుగా అంబేద్కర్ వరకు ర్యాలీ కొనసాగించారు. కుటుంబ సమేతంగా 5 వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దర్భపురి అరవింద్ ఆయన మాట్లాడుతూ బీజేపీ ర్యాలీలోని యువత స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పారు. ఈ వాతావరణం చూస్తుంటే పువ్వు గుర్తు అధిక మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోని తెలంగాణ ముందుకు వెళ్తున్నాదని చెప్పారు. అందుకు అందరూ బీజేపీపై మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఈ రోజు నామినేషన్ ర్యాలీలోని విజయోత్సవ ర్యాలీగా కనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. వినయరెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం అయింది. దానికి పెద్ద ఎత్తున ఇవాళ యువత మహిళలు స్వచ్ఛందంగా నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ వాతావరణం ఏదైతే చూస్తూ ఉంటే ఆర్మూర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా కాషాయ జెండా ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎగరబోతుందని, ఇవాళటి ర్యాలీ ఏ రకంగా అయితే ఆర్మూర్ పట్టణాన్ని కాషాయమయంగా చేసిందో ఆర్మూర్లో బీజేపీ విజయ కేతనం ఎగరవేస్తుందని దానికి ఒక నిదర్శనం. స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. 3.5 గంటల పాటు ర్యాలీ ద్వారా మనము ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చి విజయవంతంగా చేసినాం. అంతా కూడా కాషాయమయమైంది. ప్రజలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా అంటే మార్పు కావాలి అనేది అనుకుంటున్నారు. మొన్న వీళ్ళిద్దరు వేసారు, ఎక్కడ చూసినా రోడ్ల మీద లేరు, లైన్స్ల దగ్గర పెట్రోల్ పంపుల దగ్గర ఉన్నారు. చూసి ఉంటాం మీరు మీడియా మిత్రులు కూడా, ఎక్కడ చూసినా అరాచకం. ఈ గత పాలన అంతా కూడా అరాచకం జరిగింది. తప్పకుండా న్యాయమైన పాలన నేను అందిస్తా. ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడం ఖాయం. దాని తర్వాత ఆర్మూర్ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ అన్నీ కూడా ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. దాంట్లో ఎంపీ గారు కూడా ఈసారి తప్పకుండా మనమే కైవసం చేసుకున్నాం. ఆల్రెడీ అది సంకేతాలు ఉన్నాయి, దానికి ఆల్రెడీ అంత కార్యాచరణ నడుస్తుంది. ఎట్టి పరిస్థితులైనా సరే వచ్చే ఎలక్షన్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది.